ఫోటోలతో వరుస ట్వీట్లు మోదీకి చంద్రబాబు బిస్కెట్లు తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డిఏ కూటమిలో చేరడానికి ప్రయత్నాలు ప్రారంభించారా ఎన్డీఏ కూటమికి సారథ్యాన్ని వహిస్తోన్న భారతీయ జనతా పార్టీ వైపు మరోసారి స్నేహ హస్తాన్ని చాపే ప్రయత్నం చేస్తున్నారంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి చంద్రబాబు వైఖరి కూడా దీన్ని బలపరుస్తున్నట్లు కనిపిస్తోంది ఇదివరకు ఒకటి రెండు సార్లు నరేంద్ర మోదీపై చంద్రబాబు ప్రశంసల వర్షాన్ని కురిపించారు ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ల సమయం ఉన్నందున బీజేపీతో జట్టు కట్టడానికి ఇప్పటి నుంచే ప్రయత్నాలు ఆరంభించారని అంటున్నారు దేశ రక్షణ వ్యవహారాల్లో మోదీ ప్రభుత్వం అద్భుత పనితీరును కనపరుస్తోందని చెప్పుకొచ్చారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఏకంగా నరేంద్ర మోదీకి రాసిన లేఖలో ఆయన రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలను గుప్పించారు జగన్ సర్కార్పై చర్యలు తీసుకోవాలంటూ నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు అదే పరంపరలో మరోసారి చంద్రబాబు నరేంద్ర మోదీని ప్రశంసించారు ఈ మేరకు ట్వీట్లు చేశారు మోదీ ఫోటోలను ముద్రించిన అన్ని స్లైడ్లను ఆయన తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి సంబంధించిన సమాచారంతో కూడుకున్న స్లైడ్స్ అవి పెట్టుబడులు పెట్టడానికి అనువైన రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రగామిగా మారడానికి తమ ప్రభుత్వాలే కారణమని చంద్రబాబు చెప్పుకొచ్చారు దీనిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి ఘనతగా అభివర్ణించారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏపీ అగ్రస్థానాన్ని ఆక్రమించుకున్న విషయం తెలిసిందే రెండవ స్థానంలో ఉత్తరప్రదేశ్ మూడవ స్థానంలో తెలంగాణ నిలిచాయి మధ్యప్రదేశ్ జార్ఖండ్ నాలుగైదు స్థానాలను ఆక్రమించుకున్నాయి ఛత్తీస్గఢ్ హిమాచల్ ప్రదేశ్ రాజస్థాన్ పశ్చిమ బెంగాల్ టాప్ టెన్లో చోటు దక్కించుకున్నాయి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం పారిశ్రామికంగా అద్భుత ప్రగతిని సాధించినట్లుగా గుర్తింపు పొందిన గుజరాత్ ఈ జాబితాలో పదవ స్థానానికి పరిమితమైంది నిజానికి చంద్రబాబు ప్రభుత్వ హయాంలో తొలిసారిగా ఏపీ ఏపీ ఈఓడీబీలో అగ్రస్థానానికి ఎగబాకింది రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో తొలి స్థానాన్ని సాధించింది ప్రభుత్వం మారిన తరువాత కూడా ఏపీ అదే దూకుడును కొనసాగిస్తోంది జోన్ల వారీగా చూసుకున్నా ఏపీ ఒక్కటే తన స్థానాన్ని నిలబెట్టుకుంది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ జాబితాలో దక్షిణాది జోన్ నుంచి చోటు దక్కించుకునే ఏకైక రాష్ట్రం ఏపీనే ఇదంతా తమ ప్రభుత్వ ఘనతేనని చంద్రబాబు పునరుద్ఘాటించారు ఈఓడిబి ఆధారంగా రాష్ట్రంలో ఏ మేరకు పెట్టుబడులు వచ్చాయనే విషయాన్ని పక్కన పెడితే ఈ జాబితాలో అగ్రస్థానాన్ని దక్కించుకోవడం గొప్ప విషయమేనని చంద్రబాబు చెబుతున్నారు నరేంద్ర మోదీ ఫోటోలు ఆత్మ నిర్భర్ భారత్ నినాదంతో కూడుకున్న స్లైడ్లను చంద్రబాబు తన అధికారిక ట్విట్టర్లో పోస్ట్ చేయడం పట్ల కొత్త అర్థాలు వెలువడుతున్నాయి బీజేపీ పట్ల అనుకూలంగానే ఉన్నామనే సంకేతాన్ని చంద్రబాబు ఇచ్చినట్లయిందని అంటున్నారు గత ఏడాది ముగిసిన సార్వత్రిక ఎన్నికల సమయంలో చంద్రబాబు తెలుగుదేశం పార్టీ నాయకులు నరేంద్ర మోదీని టార్గెట్గా చేసుకుని భారీ ఎత్తున విమర్శలను గుప్పించారు నరేంద్ర మోదీ బ్యాక్ అంటూ పలుచోట్ల బ్యానర్లు కట్టారు హోర్డింగ్లను నెలకొల్పారు ఎన్నికల ప్రచార సభల్లో చంద్రబాబు మోదీపై ఘాటు విమర్శలను సాధించారు వ్యక్తిగత దాడికి దిగారు నరేంద్ర మోదీ కేసీఆర్ వైఎస్ జగన్ త్రయాన్ని దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు చెలరేగిపోయారు ఆయన చేసిన ఆరోపణలతో అప్పట్లో రాజకీయాలు వేడెక్కాయి ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు కాంగ్రెస్తో జతకట్టారు అప్పటి ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీతోనూ భేటీ అయ్యారు రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని మరీ పోటీ చేశారు చేదు ఫలితాలను చూశారు సార్వత్రిక ఎన్నికల్లోనూ ఎదురు దెబ్బలు తగిలాయి సార్వత్రిక ఎన్నికల తరువాత నరేంద్ర మోదీ మరోసారి తిరుగులేని నేతగా ఆవిర్భవించడంతో బీజేపీ వైపు చంద్రబాబు చూపులు సారించారంటూ ఇదివరకే వార్తలు వెలువడ్డాయి ఆ వార్తలను నిజం చేసేలా చంద్రబాబు తాజాగా ట్వీట్లను చేయడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశం అవుతోంది